వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్స్ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు ఈ వర్క్ షాప్ కు వారు హాజరయ్యారు ఈ సందర్భంగా వర్క్ ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని ఆయన అన్నారు అంతేకాక దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఒక్కొక్క సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయించి నెలలో ఇరవై రోజుల చొప్పున పది సచివాలయాలలో గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు మీ అందరికీ కూడా ఉంటుంది నిరంతర కార్యక్రమం ఎనిమిది నెలల పాటు కనీసంగా అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది కనీసం అంటే ఒక్కొక్క సచివాలయం రెండు రోజుల పాటు అంటే కేటాయించినప్పటికీ కూడా నెలకు పది సచివాలయాలని అనుకున్నా కూడా నెలకు ఇరవై రోజులు కేటాయింపులు చేసినా కూడా ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం అంటే ఒక ఎనిమిది నెలల పాటు పడుతుంది ఈ ఎనిమిది నెలల పాటు పట్టే ఈ కార్యక్రమంలో మనం ఏ రకంగా చేసాము చేస్తున్నాము దీన్ని ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు ఏ రకంగా మనం చేసే పనులలో ఎఫిషియన్సీని పెంచొచ్చు అన్నది కూడా నిరంతరాయంగా కూడా జరగాలి కాబట్టి నెలకు ఒకసారి కనీసం ఒక వర్క్షాప్ కింద నెలకు ఒకసారి ఒక వర్క్షాప్ కింద మనం అంతా కూడా మళ్ళీ కలిస్తే మన ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము దీన్ని ఇంకా బెటర్గా చేయాలి అని అంటే ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్గా చేయాలి అని అంటే ఇంపాక్ట్ వచ్చేట్టుగా చేయాలి అని అంటే ఇంకా మెరుగ్గా ఎలా చేయగలగాలి వాటి మీద సూచనలు సలహాలు కూడా నిరంతరాయంగా ప్రతి నెలా ఒకసారి ఒక వర్క్షాప్ కింద పెట్టుకొని ఆ వర్క్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని దీన్ని బెటర్గా చేసుకుంటూ పోతూ ఉంటే మన ప్రయాణంలో ఇంకా మోర్ బెటర్గా ఎఫిషియెంట్గా చేసేదానికి అవకాశం వెసులుబాటు ఉంటుంది అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇది టార్గెట్ కష్టం కాదు నేను మళ్ళీ ఇంతకు ముందు నేను చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఏది కష్టం కాదు ఎందుకు కష్టం కాదు అని అంటే ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నాను సో మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క పేరుతో అక్క పేరు రాస్తూ అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది ఆసరా ఈ మేరకు వచ్చింది మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మెయిల్ చేయగలిగిన మన సాటిస్ఫాక్షను సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతూ ఉన్నారు సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మాది తప్పు తల్లి జరిగాయి అని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి జరిగాయ లేదా అని ఇంతగా అడుగుతా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతా ఉన్నాం సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం చెప్పుకొని గ్రామాల్లో తిరుగు కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతా ఉన్నాం ఎవ్రీ విలేజెస్ యూనిట్ అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రావు ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని కుప్పంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదే కానీసారి జరిగాయి